గుళ్ళో పనిచేస్తున్న పేదకోడలు అనామిక పంతులుగారిచ్చిన ప్రసాదం తీసుకుని గుడి ఆవరణలో ఒక చోట కూర్చున్న తన పిల్లలు హరీషు భవ్యల దగ్గరికొచ్చింది. పిల్లలు, పంతులుగారు ప్రసాదమిచ్చారు, ఇక్కడే కూర్చుని తింటూ ఉండండి, నేను గుడి మెట్లు కడుగొస్తాను. అలాగే మమ్మీ. బాబు హరీష్, చెల్లికి తినిపిస్తూ ఏడవకుండా చూసుకో. సరేనా, నేను తొందరగా నా పని పూర్తి చేసుకొని వస్తాను. అలాగేనమ్మా, చెల్లిని బాగా చూసుకుంటాను, చెల్లిని ఏడవనివ్వకుండా చూసుకుంటాను, ప్రసాదం మొత్తం చెల్లికే పెడతాను. సరేనా? మా మంచి అన్నయ్య, మా బాబు బంగారం. మరొక విషయం బాబు, ఎవరొచ్చి పిలిచినా వెళ్ళొద్దు, ఎక్కడికి రమ్మని పిలిచినా వెళ్ళకూడదు. ఎవరైనా ఏవైనా అంటే మా అమ్మకు చెబుతాను, మా అమ్మ ఇక్కడే మాకు దగ్గరలోనే ఉందని నువ్వు చెప్పాలి. అలాగే మమ్మీ, నువ్వెళ్ళు, ఆ మెట్లేదో కడిగేసి వచ్చే, నేను చెల్లికి ప్రసాదం తినిపిస్తూ ఉంటాను అని హరీష్ చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. అప్పుడే రమేష్ దిగులు ముఖంతో వాళ్ళ దగ్గరికొచ్చాడు. అనామిక రమేష్ని చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది. సమ్మర్ వెకేషన్కి వెళ్దామని మావయ్య చెప్పినప్పటి నుంచి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడా డబ్బులు సర్దుబాటు కావడం లేదు. ఇప్పుడు కూడా అయినట్టుగా లేదు, దిగులు ముఖంతో ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటుంది అనామిక. రమేష్ అనామికని చూసి కొంచెం బాధగా, అనామిక, డబ్బులు సర్దుబాటు అయ్యేలా లేవు, నాన్న చెప్పిన వెకేషన్ గురించి ఏం చేద్దాం? డబ్బులు సర్దుబాటు కాలేదు మావయ్య అని చెప్పేద్దామండి. సరే అనామిక. ఇక అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంటే పంతులు గారు గుళ్ళో ఒకచోట ఎదురుపడ్డారు. అమ్మా అనామిక. చెప్పండి పంతులు గారు. పంతులమ్మ ఏదో పిండి వంటలు చెయ్యాలని నిన్ను తోడుగా రమ్మని చెప్పింది. గుడి దగ్గర పనయ్యాక పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాయమ్మా, సరేనా? అలాగే బాబుగారు, తప్పకుండా ఇంటికొస్తాను. పంతులమ్మది చాలా పెద్ద మనసు, చేయి కూడా పెద్దదే బాబు. చేసిన పనికి కూలి డబ్బులు ఇస్తుంది, అలాగే అన్ని రకాల పిండి వంటల్ని పిల్లల కోసం ఇస్తుందయ్యా. ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద చెయ్యుంటే ఏమిటి లాభం తల్లి? వారసత్వం లేదు, ఏ దేవుడు కరుణించటం లేదు, నిన్నే మా బిడ్డగా చూసుకుంటున్నావు. అది నా అదృష్టం పంతులు గారు. ఇక్కడ మాత్రం పంతులు గారు అని పిలుస్తావు, ఇంటి దగ్గర మాత్రం నాన్నగారు, బాబుగారు, అయ్యగారు అంటావు. ఎందుకమ్మా ఇలా? మీకు ఎక్కడ దక్కాల్సిన గౌరవం అక్కడ దక్కి తీరాలి, అదే నేను కోరుకునేది. మీరు వెళ్ళండి, నేను మెట్లు కడిగేసి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను అని అనామిక చెప్పగానే ఆ పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఖరీదైన ఇంటి ముందున్న లాన్లో సోఫాలో మోడ్రన్ శారద తన రిచ్ క్లోజ్ ఫ్రెండ్స్ సులోచన అపర్ణాదేవులతో సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండే, ఈ సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్దామంటారు? ఎక్కడికి వెళ్ళినా వస్తాం, కానీ నీ పేద కొడల్ని తీసుకొస్తే మాత్రం నేను రాను. రిచ్ వాళ్ళమైన మనం పోతంటే నా పేద కోడలు మనతో ఎందుకు వస్తుందే? అది ఎక్కడో దాని బతుకు అది బతుకుతుంది, దానికి మనకి ఎట్లాంటి రిలేషను లేదు. అయితే సమ్మర్ వెకేషన్కి వెళ్తుంది మన రిచ్ వాళ్ళవే కదా. అవును సులోచన, ఆయన నా గురించి నా రిచ్ గురించి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. అది కాదు శారదా, మనడో మనవరాలంటే సెంటిమెంటు, నీకుంటే చెప్పు. మేము సమ్మర్ వెకేషన్ నుంచి డ్రాప్ అవుతాము, హాయిగా ఫ్యామిలీతో వెళ్ళిరా. నా దృష్టిలో ఫ్యామిలీ అంటే నేను మా ఆయన మాత్రమే. మేమిద్దరమే పోతే ఏం బాగుంటుంది చెప్పండి? మనందరం కలిసిపోతే జాలీగా ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నిజమైన సమ్మర్ వెకేషన్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాను. ఎలా వెళ్దాము? ఎలా గన్నది పక్కన పెడితే ఎక్కడికి వెళ్దాం అన్నది ముఖ్యం. అది ముందుగా చెప్పండి, ఎక్కడికి వెళ్దామో ఆలోచించండి. ఊటీకి వెళ్దాం శారదా, ఎప్పుడు వెళ్తానే ఉంటాం కదా ఊటీ, ఇంకా ఏదైనా చెప్పండి. కొడైకెనాల్ వెళ్దాం శారదా, అక్కడైతే చాలా బాగుంటుంది. 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అపర్ణ. దుబాయ్, గోవా, ఇంకా సమ్మర్ వెకేషన్కి వెళ్ళే ప్లేసెస్ ఏమున్నాయి అని అపర్ణ, సులోచన, శారద ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్యాంటు షర్టులో ఉన్న ప్రసాదు అప్పుడే వాళ్ళ దగ్గరికి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాడు. హాయ్ ప్రసాద్ బావా అని సులోచన పిలవగానే ప్రసాదు ఉలిక్కి పడతాడు. బావగా తల్లి, అన్నయ్య అని పిలు, నేను నీ స్నేహితురాలికి భర్తని, బావా అని పిలవకూడదు. నేను బావా అని పిలుస్తుంటే శారదకి ఎట్టాంటి ఇబ్బంది లేదు,
అమరికెందుకంత ఇబ్బంది ప్రసాద్ బావా? సులోచన, ఎందుకే ప్రసాద్ అనేని అలా ఇబ్బంది పెడతావు? నువ్వలా పిలవడం అన్నయ్యకి ఇష్టం లేనట్టుగా ఉంది కదా. అవునమ్మా, భలే చెప్పావు. మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఎక్కడి నుంచి వెళ్ళండి. నేను నా ఫ్రెండ్స్ సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే వెళ్తాను శారదా, కాకపోతే చిన్న సజెషన్. ఏంటో అది? సమ్మర్ వెకేషన్ పేరుతో మీరు ఇప్పటి వరకు అన్ని దేశాలకు వెళ్ళారు, ఒక్క వల్లకాడికి తప్ప. ఈ సమ్మర్ వెకేషను ఆ శ్మశానంలో పెట్టుకుందాం, ఏమంటారు అని అనగానే అపర్ణాదేవి, సులోచన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కోపంగా శారద, మీరు చేసింది ఏమాత్రం బాగోలేదండి. నువ్వు చేసేది కూడా నాకు నచ్చట్లేదు శారదా. ఏ, సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం తప్ప అంటున్నారా ఏంటి మీరు? ప్లాన్ చేయడం తప్పని నేను అంటలేదు శారదా. ఈ సమ్మర్ వెకేషను ఫ్యామిలీతో వెళ్దామని అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు కూడా అదే అంటున్నాను కదా. మరి మన కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు ఎక్కడున్నారు శారదా? వాళ్ళ ఇంట్లో ఉంటారు, మన దగ్గర ఎందుకుంటారు? మనం సమ్మర్ వెకేషన్లో ఎందుకుంటారు? ఉండాలి శారదా, పిల్లలిద్దరితో కొడుకు కోడలు వస్తేనే మనం వెకేషన్కి వెళ్ళేది. లేదంటే లేదు. నా మాట కాదని వెకేషన్ ప్లాన్ చేసావా? మర్యాదగా ఉండదు. నువ్వే వెళ్ళి కొడుకు కోడల్ని రమ్మని పిలవాలి. ఏంటి, ఆ పేద కోడలింటికి నేను వెళ్ళాలా? వాళ్ళని సమ్మర్ వెకేషన్కి వెళ్దాం, రెడీ అవ్వండి అని చెప్పాలా? అవసరమైతే సమ్మర్ వెకేషన్ అయినా క్యాన్సిల్ చేసేస్తాను, కానీ నేను మాత్రం ఆ పేద కోడలింటికి వెళ్ళనంటే వెళ్ళను అంతే. మరీ మంచిది, ఇంట్లోనే ఉందాం అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడుస్తాయి. ప్రసాదు శారత్తో మాట్లాడటం లేదు, పైగా ఏమీ తింటం లేదు, ఏమీ తాగటం లేదు. సోఫాలలో కూర్చుని ఉంటున్నాడు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటుంది శారద. కొడుకు కోడల కోసం మీరెట్ట నాతో మాట్లాడకుండా, తినకుండా, తాగకుండా ఉండడం నేను చూడలేను. మీకోసమే వెళ్తాను రండి అని చెప్తుంది శారద. ప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది. పైకి మాత్రం ఆ మాటలు మాట్లాడకుండా, తన సంతోషాన్ని తెలియనివ్వకుండా గాంభీర్యంగా ఉంటాడు. ఇక తన రిచ్ కారులో శారద పేద కోడలు అనామిక ఇంటికి వెళ్తుంది. అక్కడ రమేషు, అనామిక, హరీషు, భవ్యలు శారదను చూసి ఎంతో సంతోషిస్తారు. బాబు రమేషు, సమ్మర్ వెకేషన్కి వెళ్దాంరా, పిల్లల్ని తీసుకుని మన ఇంటికి పదా. అది అత్తయ్య, ఇప్పుడైతే మా దగ్గర అంత డబ్బు లేదు, మొత్తం నేను పెట్టుకుంటాను, మీరు పదండి, ముందెళ్ళి కారులో కూర్చోండి అని శారద చెప్పగానే అందరూ కారులో కూర్చుంటారు. కారు పేద ఇంటి నుంచి బయలుదేరి రిచ్ ఇంటికి చేరుకుంటుంది. ప్రసాద్ చాలా సంతోషిస్తాడు. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. సమ్మర్ వెకేషన్కి హిమాలయాలకు వచ్చారు. ఎటు చూసినా మంచు కొండలే కనబడుతూ ఉంటాయి. చలి ప్రాంతం కావటంతో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ చల్లగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు హరీషు, భవ్యలు ఒకచోట నుంచొని బంతిలా మంచుని తయారు చేసి ఆడుకుంటూ ఉంటారు. శారద, ప్రసాదు, రమేషు, అనామిక 4 ఒకచోట చలిమంట వేసుకుంటారు. వాళ్ల దగ్గరికి నవ్వుతూ పిల్లలొచ్చారు. నానమ్మ, నేను చెల్లి ఇంతకుముందు ఐస్ని బంతి చేసుకుని ఆడుకున్నాం, ఇప్పుడు నువ్వు మమ్మీ ఆడండి. అవునానమ్మ, ఆడాలి అని పిల్లలు, రమేషు, ప్రసాదులు కూడా పట్టుబట్టడంతో అత్తాకోడళ్ళు శారదానామిక్కలు ఐస్ బంతితో క్యాచ్ పట్టడం ఆడుతూ ఉంటారు. అప్పుడు శారద తనలో తాను, పేద కోడలివే, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబితే నా కొడుకును కూడా తీసుకెళ్ళిపోతావా, ఇప్పుడు చూడు అని అనుకుని ఐస్ బంతిని దూరంగా విసిరేస్తుంది శారద. కావాలనే ఇలా చేస్తుందని అనామిక అర్థం చేసుకుంటుంది. అయినా సరే ఇద్దరూ కాసేపు అలాగే ఆడుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మంచు కొండల్ని చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రసాద్ మాత్రం పిల్లల్ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ప్రసాద్కి ఇలా కుటుంబం అంతా కలిసి వెకేషన్కి రావటం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు, ఇంత మంచులో నడుస్తుంటే మీకెలా ఉంది? చాలా చల్లగా ఉంది తాతయ్య. నేనైతే ఇంకా నామ్ము లేకుండా ఉన్నాను తాతయ్య. స్కూల్లో హిమాలయాల గురించి చదువుకున్నాము, సినిమాల్లో హిమాలయాల గురించి చూసామే, కానీ ఇలా సమ్మర్ వెకేషన్కి హిమాలయాలకి వస్తామనే అనుకోలేదు. హిమాలయాలకి సమ్మర్ వెకేషన్కి వెళ్ళాలని మీ నానమ్మ ప్లానమ్మా, అందుకే ఇట్ట అందరినీ తీసుకొచ్చింది అని చెప్పగానే పిల్లలు బాధగా ఆగిపోతారు. ప్రసాదు వాళ్ళని చూస్తాడు. అంటే
ఈ సమ్మర్ వెకేషన్ అయిపోగానే మేం మరలా మా ఇంటికి వెళ్ళిపోవాలా తాతయ్య? మనందరం కలిసి ఉండే అవకాశం లేదా తాతయ్య? అని పిల్లలు అమాయకంగా బాధపడుతూ అడిగేసరికి పిల్లల్ని అలా చూశాక శారదకి వాళ్ల మీద జాలి కలుగుతుంది. వాళ్ల దగ్గరికి వెంటనే వచ్చింది శారద. లేదు పిల్లలు, లేదు, ఇక నుంచి అందరం కలిసే ఉందామమ్మా అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. కొన్ని రోజులకి సమ్మర్ వెకేషన్ ముగించుకొని ఇంటికొచ్చాక అందరూ రిచ్చింట్లోనే కలిసుంటారు. ఈ సమ్మర్ వెకేషన్ శారదకి తన కొడుకు కోడలి కుటుంబానికి ఉన్న చిన్న చిన్న తారతమ్యాలు కూడా లేకుండా చేసింది. ఇక అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు మండిపోతూ ఉంటాడు. తక్కువ నీళ్లతో పారుతున్న సెలయేటిలో అత్తాకోడళ్ళు కలిసి నీళ్లలో కప్పల కోసం చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఇంత ఎండలో కప్పల కోసం చూడడం అవసరమా? చాలా అవసరం కోళ్ళ. కప్పల పెళ్లి చెయ్యాలంటే కప్పలు కావాలి కదా. నీళ్ల కరువు పోయేందుకు కప్పల పెళ్లి చేయడం ఏమిటత్తయ్య? కప్పలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుంది. వర్షం ఎక్కడ పడితే అక్కడ నీళ్లుంటాయి, పంటలు పండుతాయి, పశువులు కూడా బతుకుతాయి, మనం సంతోషంగా ఉంటాం కదా. అత్తయ్య, ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందామా? నిజం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే కోళ్ళ. ముందుగా కప్పలు పట్టుకో. కప్పలు పట్టుకుంటేనే మనం ఎక్కడి నుండి ఇంటికి వెళ్ళేది, లేదంటే ఎక్కడే. కప్పలు ఉంటాయి కదా పట్టుకోవడానికి. ఈ సెలయేరులో ఉన్నవే చాలా తక్కువ నీళ్లు, పైగా ఆ నీళ్ళలో కప్పలే లేవు. నా మాట విని మన ఊరికి వెళ్ళిపోదాం. పదండి అత్తయ్య. కోళ్ళ, మనం ఎట్టాగైనా కప్పలను తీసుకొని వెళ్ళాలి, లేదంటే ఊరి వాళ్ళ ముందు నా పరువు పోతుంది. మీ పరువు పోవడం పక్కన పెట్టండి, ఈ ఎండకి మన ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ముందుగా మన ప్రాణాల గురించి ఆలోచించండి అత్తయ్య. వడదెబ్బ కొడితే నేను పట్టణం హాస్పిటల్కి తీసుకెళ్తానులే కోళ్ళ నిన్ను. ముందుగా కప్పలను పట్టుకో. ఆ కప్పలకు పెళ్లి చెయ్యాలి, అప్పుడు వర్షం పడుద్ది, అప్పుడు మనకున్న నీళ్ల కరువు కూడా పోతుంది అని అత్తగారు శారద చెబుతూ ఉంటే రంగయ్య, చంద్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు కర్రలు పట్టుకుని అత్తాకోడల దగ్గరికి వచ్చారు. కోపంగా వాళ్ళని చూస్తూ, ఎవరమ్మా మీరు? మా ఊరి సెలయట్లు ఏం చేస్తున్నారు? అసలు ఈ నేలను మేము దావుతూ ఉంటాం, అందులో ఇద్దరు నిలబడి అంతా మురికి చేస్తున్నారు. మురికి చేయడం కాదులే బాబు, రెండు కప్పలు ఏమైనా కనబడతాయి ఏమైనా చూస్తున్నాం. మీకు కనపడితే కొంచెం రెండు కప్పలను పట్టియండి బాబు. భలే ఓరమ్మా మీరు, కప్పలు సెలయట్లు ఎందుకుంటాయి? మరి ఎక్కడుంటాయి బాబు? నీళ్ళు ఎక్కడుంటాయి అక్కడ ఉంటాయి. ఇటు నీళ్ళే అంటారు కదయ్యా, అందుకే సోతున్నాం బాబు అని శారదనగాని చంద్రయ్యకి కోపం వస్తుంది. విసురుగా, చూసించాలమ్మా ఇంకెళ్ళండి, కాపల్లవేం లేవు, కాపలు పట్టుకుంటారంట కాపలు, వాటికి పెళ్లి చేస్తారంట, వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా అనగానే శారద అనామికలు ఆ సెలయేటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక తమ ఊరి వైపు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఊరికెళ్ళి మన ఊరు వాళ్ళందరికీ ఏం చెప్పాలే? నీళ్ళ కరువు ఉండడం వల్ల ఎక్కడా నీళ్లు లేవు, అందుకే కప్పలు కూడా దొరకడం లేదని చెప్పడమే. అవి లేనప్పుడు, మనకి అందుబాటులోకి రానప్పుడు మనం ఏం చేస్తాం అత్తయ్య? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడమే మంచిదనిపిస్తుంది నాకు. సరే పద, సర్పంచ్ సుశీలకే నువ్వే చెప్పాలి, నేను ఆకేం చెప్పలేను. అమ్మో, నాకు కూడా చెప్పడానికి ఏమీ రాదత్తయ్య అని అత్తాకోడలిద్దరూ కలిసి తమ ఊరికి వస్తారు. సర్పంచ్ సుశీలను కలుస్తారు. ఇక సర్పంచ్ ఇంటి దగ్గర ఊరి వాళ్లతో పాటు పంతులు గారు రెడీగా ఉంటారు. అత్తాకోడళ్ళు కప్పలను పట్టుకొచ్చారు, అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. అత్తాకోడళ్ళిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. అత్తాకోడళ్ళు, మీరు తీసుకొచ్చిన కప్పల్ని పంతులకు చూపించండి, ఆయన మంత్రాలు చదువుతూ కప్పలకి పెళ్లి చేస్తాడు. కప్పల నేల కరువుతో పాటు కప్పల కరువు కూడా వచ్చింది సుశీల. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో ఒక సెలయేరు పారతా ఉంటే అక్కడికి వెళ్ళాం కాపల కోసమని. ఏతికి ఏతికి ఆలసిపోయి వచ్చాం, కానీ ఒక్క కాప కూడా దొరికిందే లేదు. అవును సర్పంచ్ గారు, ఒక్క కాప కూడా లేదు. మరి ఇప్పుడు ఎలా అనమిక? పెద్దవారండి, మీరే ఏదైనా ఆలోచించాలి అని చెప్పగాని ఇక అక్కడ చేయటానికి ఏమీ లేదని ఊరి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున పేద కోడలు అనామిక నీటి కుండని నెత్తిన పెట్టుకుని అడవి మార్గాన ఊరివైపు వెళ్తూ ఉంటుంది. దారిలో ఒకచోట
మట్టి కుండని పట్టుకుని కంగారు పడుతూ వెళ్తున్న కావేరికి అనామిక కనబడుతుంది. అనామిక, ఒకసారి ఆగవే చెల్లి అని చెప్పగానే అనామిక కావేరి మాట విని ఆగిపోతుంది. ఏవైంది కావేరక్క, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎవరు స్వామిలా ఉన్నారు చెల్లి, పాపం దాహం దాహం అంటున్నారు. ఎక్కడ కావేరక్క, వెళ్దాం పద. దారిలో ఉన్న చెట్టు దగ్గర పడిపోయి ఉన్నాడు చెల్లి, దాహం దాహం అంటున్నాడు. ఎలాగో నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, పాపం ఆ స్వామీజీకి దాహం తీర్చవే, కొంచెం పుణ్యం వస్తుంది. అలాగే కావేరక్క, ఇప్పుడే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను, నువ్వు వెళ్ళి నీళ్లు తెచ్చుకోపో అని చెప్పి అక్కడి నుంచి అనామిక ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. కావేరి చెప్పినట్టుగానే ఆ చెట్టు కింద ఒక స్వామీజీ పడిపోయి ఉంటాడు. అనామిక కంగారు పడిపోతుంది, స్వామికి నీళ్లు తాగిస్తుంది. ఇక నీళ్లు తాగిన తర్వాత స్వామీజీ ఎంతో సంతోషిస్తారు. చాలా సంతోషం తల్లి అని అంటూ ఉండగానే నీళ్ల కుండతో అత్తగారు శారద కూడా అక్కడికి వస్తుంది. అనామిక కుండలో ఉన్న కొద్దిపాటి నీళ్లను చూసి శారద కోపం తెచ్చుకుంటుంది. స్వామిగారు, నేనట్టంటున్నానని మీరు తప్పుగా అనుకోపాకండి బాబు. అసలే నీళ్ల కరువుతో ఊరంతా అల్లాడిపోతా ఉంది. ఒక స్వామికి సగం కొండ నీళ్ళను పోస్తావా, ఇక పిల్లలు మనము ఏం తాగుతామే? అయ్యో అత్తయ్య, ఆపదలో ఉన్నవారికి చేతనేనంత సహాయం చేసి కాపాడాలని మీరే చెప్పారు కదా, ఇప్పుడేంటి మరి ఇలా మాట్లాడుతున్నారు? కాళ్ళ, నేనప్పుడు చెప్పానంటే అప్పుడు మన పరిస్థితులన్నీ బాగున్నాయి, ఏ కరువు మనకు లేదు, ఏ బాధ పడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ లేదు. మరి ఎండాకాలంలో మనకు ఏర్పడిన పరిస్థితి చూస్తున్నావు కదా, మన దగ్గర మాయా ఫ్రిడ్జ్ కానీ కొండ కానీ ఏమీ లేదు కదా కోళ్ళ, కొన్ని నీళ్లు పోతే చాలా నీళ్ళని ఇవ్వడానికి. సరే అత్తయ్య, నేను వెళ్ళి మరలా కుండ నిండా నీళ్లు తీసుకొస్తాను, మీరింటికి వెళ్ళండి. శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన్నించండి స్వామి, ఊర్లో ఏర్పడిన నీళ్ల కరువు వల్ల మా అత్తయ్య అలా మాట్లాడారు, అంతేగాని మీ మీద ఏమీ కోపంతో కాదు, నా మీదున్న ప్రేమతో. నేను మళ్ళీ ఇంత ఎండలో కష్టపడ్డం ఎందుకని అలా అన్నారు అంతే. నాకు ఎలాంటి బాధ లేదు తల్లి, ఇంతకు ముందు మాట్లాడుతూ మీ అత్తయ్య మాయా కుండ కానీ మాయా ఫ్రిడ్జ్ కానీ లేదు, కొన్ని నీళ్లు పోస్తే మనకి చాలా నీళ్లు సరిపడా నీళ్లు ఇవ్వటానికి అని అంది కదా. అవును స్వామి. మీరు ఎదుర్కొంటున్న నీళ్ల కరువు తీవ్రస్థాయిలో ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నీకొక మాయా ఫ్రిడ్జ్నిస్తాను, అందులో ఒక గ్లాసు నీళ్లు పోస్తే చాలు, మీకు కావాల్సిన నీళ్ళొస్తాయి. మంచి మనసుతో ఇతరుల దాహం కూడా తీర్చండి అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. స్వామీజీ కళ్ళు మూసుకొని మంత్రం చదువుతాడు. ఒక మాయా ఫ్రిడ్జ్ అనామిక ముందు ప్రత్యక్షమవుతుంది. స్వామీజీ కళ్ళు తెరిచి ఆ మాయా ఫ్రిడ్జ్ను చూస్తాడు. నేను చూస్తూ ఉండగానే ఈ మాయా ఫ్రిడ్జ్ని పరీక్షించి చూడు తల్లి అని స్వామీజీ చెప్తాడు. అలాగే స్వామి అని అనామిక వెంటనే అక్కడున్న మాయా ఫ్రిడ్జ్ డోరు తెరిచి కొన్ని నీళ్లు పోస్తుంది. అంతే, ఫ్రిడ్జ్లో నుంచి చాలా నీళ్లు బయటకొస్తాయి. చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లకి కూడా నీళ్లు వెళ్తాయి. అప్పుడు వెంటనే ఆ చెట్లన్నీ పచ్చగా మారిపోతాయి. అదంతా చూసిన అనామిక ఎంతో సంతోషపడుతుంది. అయ్యో స్వామి, మాయా ఫ్రిడ్జ్నిచ్చి మమ్మల్ని నీళ్ల కరువు నుంచి కాపాడారు, మేం బ్రతికినంతకాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, మీకు గుడి కట్టి పూజించుకుంటాం స్వామి. నాకేమీ చెయ్యొద్దు తల్లి, దాహమంటూ ఎవరొచ్చినా దయతో నీళ్ళివ్వండి చాలు, పుణ్యం కట్టుకోండి, గత జన్మల పాపాల నుండి బయటపడండి. తప్పకుండా స్వామి. ఇక ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక సంతోషపడుతూ తేలిగ్గా ఉన్న మాయా ఫ్రిడ్జ్ని ఎత్తుకొని ఇంటికొస్తుంది. ఇంటి దగ్గరున్న శారద, ప్రసాదు, రమేషు, పిల్లలు, హరీషు, భవ్యలు అనామిక తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ని చూస్తారు, షాక్ అయిపోతారు. కాళ్ళ, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడదే? అత్తయ్య, ఇది మాయా ఫ్రిడ్జ్. తన నీలదాహం తీర్చినందుకు ఆ స్వామీజీ తనకున్న మాయాశక్తితో దీన్ని మనకిచ్చాడు. దీంతో మనమేం చెయ్యొచ్చు కోళ్ళ? నీళ్ల కరువు నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఊరి వాళ్ళని కూడా కాపాడుకోవచ్చు మావయ్య. అదేలా అనామిక, ఈ ఒక్క ఫ్రిడ్జ్తో ఊరి మొత్తం ఉన్న నీటి కరువుని మనం ఎలా తీరుస్తాం? ఇది మాయా ఫ్రిడ్జ్ అండి, ఒక గ్లాస్ నీళ్ళని ఫ్రిడ్జ్లో పోస్తే చాలు, మనకి కావలసినన్ని నీళ్ళొస్తాయి. ఆ నీళ్ళన్నీ స్వచ్ఛమైనవి, ఆ నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్యం ఉండదు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏమీ ఉండవు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ మాయా ఫ్రిడ్జ్ మన పాలిట సంజీవని. అయితే పాడు చేయకుండా కంటికి వెలుగులా కాపాడుకోవాలి. అవునన్నయ్య, అమ్మ ఒకసారి నీళ్ళని చూపించవు? అవును కోళ్ళ, ఓసారి నీళ్ళు చూపించు. అయితే వెళ్ళి ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని రండి అత్తయ్య అని అనామిక చెప్పగా శారద అక్కడి నుంచి లోపలికి వెళ్ళి గ్లాసు నిండా నీళ్లు తీసుకొచ్చి అనామికకిస్తుంది. అనామిక ఫ్రిడ్జ్ డోర్ తెరిచి నీళ్ళని ఆ ఫ్రిడ్జ్లో పోస్తుంది. అంతే, ఫ్రిడ్జ్లో నుంచి మాయా నీళ్లు ముందుకు కారుతూ ఉంటాయి. అది చూసి పిల్లలు హరీషు భవ్యలు ఎంతో సంతోషపడతారు. దారి వెంట పారుతున్న నీళ్లని చూసి ఊరి వాళ్ళు ఆ నీటిని పట్టుకుంటారు. అలా ఆ స్వామీజీ మహిమ కారణంగా, అనామికకున్న దయ కారణంగా ఆ ఊళ్ళో ఉన్న నీళ్ల కరువు తీరిపోతుంది. అందుకు కారణం కోడలి మాయా ఫ్రిడ్జే. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.